వ్యవస్థల్ని బాగు చేయాలి మళ్ళా అన్ని రైతాంగానికి అందనాలుకోవాలి నేను అడుగుతున్నా ఒక మాట మీరు ఒకసారి సాయంత్రం పూట ఓపిక ఆలోచించండి ఐదేళ్ల కంటే ముందు ఇప్పటికి ఏ ఒక్కరి జీవన ప్రమాణాలన్న పెరిగాయా తమ్ముళ్ళు మనం అడుగుతున్నాం ఎవరు కూడా ఒక విద్యార్థి రోడ్డు మీద పోవాలంటే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మీరే చూశారు ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలంటే ఏమవుతాడో మీరు చూశారు ఒక కాంట్రాక్ట్ ని గవర్నమెంట్ లో పనిచేస్తే మన డబ్బులు లేక డబ్బులు ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఒక రైతు వరి ధాన్యాన్ని పండిస్తే గిట్టుబాటు లేకుండా కొనేవాళ్ళు లేకుండా ఇలాంటి వరదలు తుఫాన్లు వస్తే ఆదుకుని నాదుడు లేకుండా మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను వచ్చింది ఈ రోజు నేను ఎన్ని చెప్పినా ఈ ముఖ్యమంత్రి గారి ఈ ప్రభుత్వాన్ని సిగ్గు ఎగ్గు ఏమీ ఒక మనిషి ఒక మాట చెప్తే వినాలి మేమందరం కూడా ప్రజాసేవ కోసం వచ్చామని చెప్పుకునే మేము బంగారు స్వామి మేడం మా తమ్ముడు బంగారు వెళ్ళిగారు స్వామి అన్నాడు అందుకే అంటున్నాడు చంద్రబాబు నాయుడు మాట నమ్మద్దండి ఈనాడు చదవద్దండి ఆంధ్రజ్యోతి చదవద్దండి ఈనాడు చూడొద్దండి ఏబిఎం చూడొద్దండి టీవీ పై చూడొద్దండి నాకు వ్యతిరేకంగా రాసే టీవీలు కానీ పేపర్లు ఏమీ చూడకుండా సాక్షి చూడండి మీరు నాశనం అయిపోతున్నా మీరు బాగున్నారు బాగున్నారు అనుకోండి ఏ తమ్ముళ్ళు ఇది రాష్ట్రంలో పరిస్థితి ఎవరైనా సరే ఒక వ్యక్తికి